చంద్రబాబు నాయుడికి మీ ద్వారా సవాల్ చేస్తున్నాం. 2014 నుంచి 2019 దాకా నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పావు కదా, 3 సెంట్లో 2 సెంట్లో దమ్ముంటే నీ హయాములు ఇచ్చిన ఇళ్ల స్థలాలని ఒక్కసారి పత్రికల ముందుంచు, మీడియా ముందుకు రా, చర్చ చేద్దాం. ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా ఈ చంద్రబాబు నాయుడు అసమర్థుడు, పేదలకు ఇవ్వల. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సెంటు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు. ఇది మేము నిజం చేస్తాం. మేం చెప్తున్నాం, దమ్ముగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు చంద్రబాబు నాయుడు, 22 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని కూడా మేము ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నాం. రా చూపిస్తాం, మాతో పాటు రా. జగనన్న కాలనీల నిర్మాణం ఏ విధంగా ఎంత శరవేగంగా జరుగుతుందో చంద్రబాబు నాయుడికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రాకపోతే ఆడ అబ్బాయి అయినా పిల్ల కుంక లోకేష్కైనా చెప్తా ఉన్నావు రా, లేకపోతే నువ్వు తిరిగే దగ్గర రమ్మని వస్తాం, చూపిస్తాం. రాజధాని ఏరియాలో రైతుల భూమి రాజధానికి ఇచ్చారు. అలాంటి రాజధానికి ఇచ్చిన రైతుల్ని ఆ భూమిని అమ్మేస్తానని ఇష్టానుసారంగా ప్రయత్నం చేసి కడాన ఏదైతే మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఒకే ప్రాంతంలో 1000 ఎకరాలు మనిషికి సెంట్ ఇస్తాడంట. నేనే పెట్టాను 5% పేదవాళ్ళకి ఇంటి జాగాలు ఇవ్వాలని, ఎక్కడికెక్కడ ఉపాధి కల్పిస్తూ ఆ రోజే యాక్ట్ లో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం. సంక్షేమ కార్యక్రమాలకు నాంది తెలుగుదేశం అవునా కాదా? ఎవరు పెట్టారు 2 రూపాయల కేజీ బియ్యం? పక్కా ఇళ్ళ నిర్మాణం ఎవరు పెట్టారు? తెలుగుదేశం అవునా కాదా?